హాయ్ అండి, వెల్కమ్ టు సుకన్య వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మనం ఇప్పుడు ఈ దోశపిండితో 100 రకాల దాకా దోశలు వేయొచ్చండి. కానీ మనం నార్మల్గా ఇంట్లో వేసుకునే కొన్ని దోశలు మీకు వేసి చూపిస్తాను, చూడండి. మన రెసిపీకి కావలసినవి దోశపిండి అండి. నేను నిన్న రాత్రి 2 గ్లాసులు పెద్ద గ్లాసుతో 2 గ్లాసులు బియ్యం తీసుకున్నానండి. చిన్న టీ గ్లాస్తో 1.5 గ్లాసు మినప్పప్పు తీసుకొని 1/2 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు వేసి నానబెట్టి బాగా రుబ్బుకున్నానండి. ఇప్పుడు దీంతో ఎన్ని చేయొచ్చో చూపిస్తాను మీకు. ఈ పిండిలో కొంత తీసి పక్కన పెట్టుకున్నామండి. ఈ పిండిలో ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం మనకి దోశల్లోకి. అలానే కొంచెం తినే సోడా అండి, 1 చిటికెడు వేసుకుందాం. కొంచెం నీళ్ళు వేసుకుందాం. ఒక పక్క మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నామండి, వేడి అవుతుంది ప్యాను. ఇప్పుడు మనం ఈ పిండితో సెట్ దోశ వేసుకుందామండి. అదే మెత్తగా స్పాంజ్ లాగా ఉంటుంది కదా, ఆ దోశ ఎలా వేయాలో చూపిస్తాను. దీని మీద కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇట్లా వేస్తే చాలా దోశ చాలా మెత్తగా ఉంటుందండి. చూసారా ఎంత బాగుందో? మనం నేను చెప్పినట్లు అవి వేస్తే మీకు చాలా బాగుంటుందండి దోశ. మెంతులు కొంచెం, అలానే కొంచెం పచ్చెనగపప్పు వేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఎంత మెత్తగా ఉందో దోశ, చూడండి ఎంత మెత్తగా సాఫ్ట్గా ఉందో. ఇప్పుడు క్రిస్పీ దోశ వేద్దాం, ఎలా వేయాలో. ఇప్పుడు దీని మీద మనం కొంచెం కారపొడి చల్లుతున్నాం. కొబ్బరి కారం చల్లానండి దీని మీద. నేను ఆయిల్ వేసుకున్నాను దీని మీద. మీరు కావాలంటే నెయ్యి కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది చాలా. దీన్ని బాగా కాలనిద్దాం. చూసారా మన క్రిస్పీ దోశ అండి, ఎంత బాగా కాలిందో. ప్లేట్లో తీసుకుందాం. ఇప్పుడు మనం దీంట్లో గుడ్డు వేసుకుందామండి పగలగొట్టి. మనం ఈ ఒక్క పిండి రెడీ చేసుకుని ఉంటే చాలండి, టిఫిన్స్ 5-6 రకాల టిఫిన్లు వేసుకోవచ్చు మనం వారం అంతా టెన్షన్ పడకుండా. దీని మీద కారం వేసుకుందాం. గుడ్డు దోశ మీద కొంచెం కారం ఎక్కువ వేసుకోండి అండి, బాగుంటుంది చాలా. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసుకోండి మీకు కావాలంటే, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని తిరగేసుకుందామండి. గుడ్డు దోశ ఎప్పుడైనా ఇలా మెత్త మెత్తగా ఉంటేనే చాలా బాగుంటుందండి. అవతల వైపు మీరు ఎక్కువ కాల్చా అవసరం లేదు, కొంచెం సేపు కాలిస్తే చాలు. ఇక తీసేద్దాం దీన్ని.
మన గుడ్డు దోశ, ఇంకోటి ఉల్లిపాయ దోశ వేస్తాను. ఇప్పుడు దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి ముక్క వేసుకుందాం రెండు మూడు. అయిపోయిందండి కాలింది మన దోశ బాగా. ఇంకోవైపు తిప్పుదాం. వైపులో బాగా కాలింది, తీసుకుందాం ఇప్పుడు. చూడండి ఎంత బాగుందో, ఉల్లిపాయలు క్యారెట్ అన్ని కలిపి. చూసారా మన గుడ్డు దోశ కూడా ఎంత మెత్తగా చాలా బాగుంటుందండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. మన ఉల్లిపాయ దోశ క్యారెట్ ఉల్లిపాయలు వేసి బాగా కాల్చాం. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీని మీద సన్నగా తరిగిన ఉల్లిపాయలు, కొంచెం పచ్చిమిర్చి ముక్క వేసుకుందాం రెండు మూడు. చట్నీ పడుకుంది. చూసారా ఎంత బాగుందో సెట్ దోశ. కొంచెం పిండి పక్కన తీసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం తినే సోడా, అలానే ఒక చిటికెడు సాల్ట్ రుచికి తగినంత. వాటిల్లోనే ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు, వీటన్నిటిని మనం బాగా కలిపి పొంగడాలు వేసుకుందాం. ఇప్పుడు మనం కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుందాం వీటిల్లో. మనం కొంచెం కొంచెం పిండి వేసుకుందాం. మనం ఒకవైపు కాలినాక ఇంకొక వైపు తిరిగేసుకుందాం. వీటన్నిటిని నింపుదాం. తక్కువ మంటలో కాల్చాలండి వీటిని, అప్పుడే బాగుంటుంది లోపలంతా కూడా ఉడికి. వైపు వేగినాయండి, ఇంకో వైపు తిప్పుకుందాం వీటిని మనం. ఒకవైపు బాగా వేగినాయి, ఇంకో వైపు కూడా వేయించి తీద్దాం మనం కాల్చినాక. చూసారా రెండు వైపులు వేగినాయండి, మనం ప్లేట్లోకి తీసుకుందాం వీటిని.
చూసారా అయిపోయినాయండి మన పొంగడాలు ఎంత బాగున్నాయో. ఈ పొంగడాలని పల్లీ చట్నీతో ఈ కారంతో తింటే చాలా బాగుంటాయి అండి. ఇవే కాదు మన దోశలు కూడా ఈ చట్నీ కారంతో చాలా బాగుంటాయి. కొన్ని వైపులు అయితే వీటిని పొంగడాలు అంటారు, కొన్ని వైపులు అయితే వీటిని పులి బొంగరాలు అంటారండి. మీకు నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. నా రెసిపీస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.